ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల లక్ష్మి అనే మహిళ మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువులు చిన్న కల్వల రాజీవ్ రహదారిపై ఆందోళన నిర్వహించారు. కాలికి శస్త్రచికిత్స చేసే క్రమంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే లక్ష్మి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై ఆందోళన చేపట్టిన బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన చేసిన దానికి ఆపరేషన్ అయితే చేసిండు. ఆపరేషన్ చేసిన మనిషిని మేము ఆరోగ్యశ్రీనే పరిగణలోకి తీసుకుంటాం. ఇవాళ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం నీకేం? ఒక సూపరింటెండెంట్ ఉండి నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చిన మనిషిని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి ఒక నువ్వు ట్రీట్మెంట్ చేసినావండి. నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ లేవాల్సి ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం క్షీణించేది. ఆక్సిజన్ అవసరం ఉంది. ఆక్సిజన్ కొరకు పెద్దపల్లిలో నీ హాస్పిటల్ లేకుండా ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ పోయి అయ్యా వెంటనే ఆక్సిజన్ ఎక్కినంటారా? బజార్లో వారేసి నువ్వు ఏమన్నా చేసుకోనంటే ఎందుకంటే డాక్టర్ ఎందుకు ఆ వృత్తికున్న ధర్మాన్ని మర్చిపోయి ఆ డాక్టర్ చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ను క్షమించాల్సిన అవసరం ఎవరికి లేదు, ప్రభుత్వానికి కూడా లేదు. ప్రభుత్వాన్ని నేను వినమించేది ఒకటే, ఇటువంటి డాక్టర్లు ఉండడం వల్ల నిరుపేదలకు న్యాయం జరుగుతలేదు. కార్పొరేట్ హాస్పిటల్ పోలేని వ్యవస్థ జరగలేదు. ఎవరైతే సీఎం గారు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు యశోద హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ మొన్న కూడా మీరు చూసారు యశోద హాస్పిటల్లో ఒక చనిపోయిన అమ్మాయిని పద్నాలుగు నాడు చనిపోతే 15 నాడు ఆయనకు 14 నాడు డెత్ సర్టిఫికెట్ యశోదనే వాళ్ళు ఇచ్చారు. 15 నాడు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఒక ట్రీట్మెంట్కు కాగితాలు ఇచ్చారు. అంటే దీని ఎంత ప్రభుత్వం ఎంత నిర్వీర్యం ఉందంటే ఇంత పెద్ద కోట్ల రూపాయలు అది